సంచలన దర్శకుడు ఆర్జీవి దర్శకత్వంలో కొండ చిత్రం తెర మీదకి రాబోతుంది. చిత్రానికి సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ భారీగా జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు ఆర్జీవి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్కి సంబంధించి, సినిమాకి సంబంధించినటువంటి పరిస్థితి, అంటే రియలిస్టిక్? వంగబీటి టైం నుంచి రక్త చరిత్ర రాయలసీమ తెలంగాణ మనకి పెద్ద, నాకు ఐ డింట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ దట్. కానీ నాకు కొండమురళి స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉన్న ఒక సినిమాటిక్ దానికి ట్రీట్ చేయడానికి అనిపించి ఈ ఫిల్మ్ తీయడానికి డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు బెజవాడ ఓడిలు తీశారు, విజయవాడకు సంబంధించిన బెజవాడకి సంబంధించినటువంటి సినిమాలో దేవిని నెహ్రూ క్యారెక్టర్ కావచ్చు, వంగవీటి మోహన్ రంగాకి సంబంధించిన క్యారెక్టర్ కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ని కొంచెం ఉన్నటువంటి క్యారెక్టర్స్ని తగ్గించారు, లేనటువంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు, ఈ రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి, వివాదాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే కోవకు వచ్చేటువంటి అక్కడ ఒకటి, అక్కడ మాకు ఒక కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది వేరే వాళ్ళు చాలాసార్లు ఒక అబ్జెక్షన్ పెట్టడం జరిగింది, అందుకని కొన్ని చేంజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు కొండ సినిమా వచ్చేసరికి అది ఇట్ ఈస్ బీయింగ్ డన్ విత్ ద ఎండోర్స్మెంట్ ఆఫ్ కొండ ఫ్యామిలీ. ఒకటి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కూతురే ప్రొడ్యూసరు. సో ఇక్కడ మాకు అబ్జెక్షన్ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి దిస్ ఈజ్ మా నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ కథ 30 ఏళ్ళ క్రితం జరిగి మేము కూడా 10 ఏళ్ళు కవర్ చేసాం కాబట్టి 2 గంటల సినిమాలో ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంతవరకు ఉంది. లేకపోతే కానీ మెజారిటీ ఆఫ్ ఇట్ అనేది నిజం. లీడ్ పాయింట్ ఎక్కడ దొరికింది మీకు ఈ కొండకు సంబంధించినటువంటి చిత్రానికి సంబంధించి? ఇప్పుడు విజయవాడ అనేసరికి దేవినేని ఫ్యామిలీ కావచ్చు, వంగవీటి ఫ్యామిలీ, అక్కడ చాలా కాంట్రవర్సెస్ ఉన్నాయి కాబట్టి వచ్చింది. అంటే కొండకు సినిమాకి సంబంధించి లీడ్ పాయింట్ మీకు ఎక్కడ దొరికింది? దీన్ని పట్టుకొని మీకు సినిమా తీయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ పాయింట్ అనేది నేను ఎవరో పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు ఏదో తెలంగాణ గురించి ఆ టాపిక్ వచ్చి మాట్లాడతా, ఈ కొండ సురేఖ హస్బెండ్ గురించి అన్నట్టు టాపిక్ లేపు చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన పేరు విన్నది. అప్పుడు నేను సురేఖ గారు అంటే ఆఫ్ కోర్స్ ఆయన వైసీపీలో మినిస్టరు, మన ఎమ్మెల్యే చేశారు కాబట్టి నేను అప్పుడప్పుడు నేను పెద్దగా ఫాలో అవ్వకపోయినా ఆవిడని చూశాను యూట్యూబ్ వీడియోస్లో అట్లా. కానీ అసలు కొండ మురళి గురించి నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు నేను పేరు కూడా అన్నారు. వీళ్ళు చెప్పిన 2-3 ఇష్యూస్ అనేది నన్ను చాలా అట్రాక్ట్ చేసి దాన్ని పట్టుకుని చేశాను. ఇందులో లవ్ స్టోరీకి సంబంధించి, నక్సలిజంకి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కూడా అంటే వీటిని దీన్ని ఎలా తెరకెక్కించిపోతున్నారు, ఎలా ఉండబోతుంది ఫిల్మ్ చూడాలి? అది మీ సినిమా చూడాలి. మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్లో ఎలా ఉండబోతుంది? ఐ థింక్ అది మీ సినిమాలు చూడాలి. ఈ సినిమాకి సంబంధించి గతంలో విజయవాడ కావచ్చు, ఇతరత్ర కొన్ని రియలిస్టిక్ స్టోరీస్ని మీరు తీసుకున్నారు, నార్త్ ఇండియా సైడ్, నార్త్ సైడ్ కానీ ఇటు మన సౌత్ కానీ ఇటు విజయవాడ కానీ, ఇప్పుడు ఈ చిత్రానికి ఏమన్నా రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? రిలేటెడ్ అంటే ఇప్పుడు మీకు ఒక టెరెయిన్ ఉంది తెలంగాణ, ఫారెస్ట్లు కానీ స్మాల్ విలేజెస్, అక్కడ జరిగిన ఆస్పెక్ట్కి బాంబే అండర్ వరల్డ్కి లేకపోతే విజయవాడ రౌడీజాన్కి డెఫినెట్గా ప్రతి టెరెయిన్ ఒక రకమైన మనుషులు క్రియేట్ చేస్తారు సైకాలజీస్. ఆ డిఫరెన్స్ మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. బాంబే అండర్గ్రౌండ్ ఆపరేషన్ కానీ, తెరవెనక జరిగేటువంటి భాగవతం కానీ, బెజవాడ రౌడీజంకి సంబంధించి కానీ, ఇప్పుడు కొండకు సంబంధించి, ఈ మూడింటికి ఏమన్నా లింక్ ఏమైనా సినిక్ ఏమైనా కుదురుతుందా మీరు గమనించిందండి? అంటే ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు జెలసీ ఉండొచ్చు, ఒక ఆధిపత్య పోర్ అవ్వచ్చు, లేకపోతే కానీ ప్రతి అంటే సినిమా అనేది బ్యాక్ డ్రాప్ కథ కన్నా ఎక్కువ ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది మెయిన్ ఎఫెక్ట్. సో కొండమురళి, కొండసురేఖ అనే క్యారెక్టర్స్ చాలా యూనిక్ అని నా ఫీలింగ్. దాని మూలాన మీరు అంతకుముందు చూసిన ఎమోషన్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. వర్మ మూవీ అనగానే కొంతవరకు కొత్త తరం కావచ్చు, కొంచెం హర్రరిజం కావచ్చు, కొంత రొమాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండేటువంటి సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఈ కొండ అనేటువంటి వాళ్ళ ఇంటి పేరునే ఒక టైటిల్గా పెట్టేశారు, ఆ టైటిల్ని మీరు ఫేమస్ చేస్తున్నారు, ఎప్పుడైతే మీరు తీసుకుంటారో తీరు కొంతవరకు కూడా హైలైట్ అయింది. దీన్ని ఎలా స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది, అభిమానులు కావచ్చు, మీ స్క్రీన్ మీద చూడాలి? అది ఒకటే నేను చెప్తాను, స్క్రీన్ మీద ఉండవు. ఇక్కడే చెప్పేసి స్క్రీన్ ఎందుకు? అది అది చెప్పాను కదా, ఇప్పుడు టెరెయిన్ కానీ ఒక నక్సలిజం బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వీళ్ళిద్దరికి క్యారెక్టర్స్లో ఉన్న చాలా, ఇంకా నేను అంతకుముందు ఎప్పుడు సినిమాలో చూడలేదు అలాంటి కొత్తదనం, ఇవన్నీ కలిపి ఒక డెఫినెట్లీ ఒక చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నా నమ్మకం. చాలా సినిమాలు చేశారు మీరు, ఆ సినిమాలకి ఈ సినిమాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమన్నా మీరు? అదే, అది క్యారెక్టర్స్ నుంచి వస్తుంది. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చూడలేదు, అదే నేను చెప్పేది. కమింగ్ టు ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి, అంటే దేశంలో కొత్త రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు కాబోతుంది, అది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా, దాని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? ఏది కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు కేసీఆర్ అని చెప్పి దేశవ్యాప్తంగా? అసలు
నేను అబ్సల్యూట్గా పాలిటిక్స్ పట్టించుకున్నాను. అంటే పాలిటిక్స్కి సంబంధించి ఒక దేశంలో కొత్త పార్టీ వస్తుంది కాబట్టి, అంటే మీరు కూడా అనేక సినిమాలు తీశారు, అందులో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక చాట జరిగిన ఇన్సిడెంట్లు అలాంటివి నేను తీశాను, కానీ ఎప్పుడు కూడా నేను పాలిటిక్స్ అనేది ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు రియలిస్టిక్ లైఫ్ లైఫ్కి సంబంధించి దేశంలో కొత్తగా పార్టీ కూడా పుట్టుకొస్తుంది. కేసీఆర్ దేశవ్యాప్తంగా ఓ పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు, దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? నాకేం తెలియదు, నాకు టీ పార్టీ ఎలా ఆర్గనైజ్ చేస్తారో కూడా తెలియదు. పొలిటికల్ పార్టీ ఏం చెప్తాను నేను? అంటే పాలిటిక్స్ అంటే మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదా? అంటే అసలు నేను ఫాలో అవ్వలేదు సార్. ఎందుకని మీరు పాలిటిక్స్ మీద కూడా సినిమా తీసుకున్నాను అంటే, నేనేమి ఫిల్మ్ మేకర్, నాకున్న టైంలో నాకున్న కాదు నాకున్న టైంలో నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తాను. పాలిటిక్స్ కూడా కొంతవరకు కూడా ఇంట్రెస్ట్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఉండేది కొత్తగా పార్టీలు. నాకు సినిమాలో డ్రామాటిక్ ఇంట్రెస్ట్ ఉంటే సినిమా కోసం నేను చూస్తాను, కానీ పాలిటిక్స్ బై ఇట్ సెల్ఫ్ నేను పట్టించుకోను. ఇది రామ్గోపాల్ వర్మ చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కొత్తదనం గతంలో చేసినటువంటి సినిమాలన్నిటికీ కూడా ఈ సినిమా మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొత్తదనం అనేది మాత్రం కొండ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు, ఆదరిస్తారని కూడా వర్మ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి రాజకీయాలు అనేవి కూడా తనకు ఎప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఆ దిశగా నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదని కూడా వర్మ స్పష్టం చేస్తున్నారు. హరీష్, ఏబీపీ న్యూస్, విజయవాడ.